జయచల సద్గురు ప్రమహరాజ్ కు జై ఈరోజు మనం కారణ జన్ములు అంటే ఎవరు వారి జన్మ రహస్యం ఏమిటి వారి జీవన విధానం మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను గురించి తెలుసుకుందాం ప్రతి మనిషి ఈ లోకంలో జన్మించాలంటే కారణం కర్మయే కర్మ వల్లనే జన్మ కర్మ అనుభవించడం కోసమే జన్మ అనుభవించవలసిన కర్మ పూర్తయితే ఇక జన్మ అనేది లేదు కర్మశేషం మిగిలి ఉంటే జన్మ అనేది తప్పదు శేషం లేకుండా చేసు కర్మ అనే కర్మశేషం లేకుండా చేసుకుంటే జన్మ అనేది రాదు ఇది కర్మ సిద్ధాంత రహస్యం మనం ఈ జన్మలో అనుభవించే కష్టాలు సుఖాలు ఎక్కడివి అంటే గత జన్మల ఫలితాలు గతంలో చేసినవే ఇప్పుడు అనుభవంలోకి వస్తాయి ప్రాప్యపుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనా శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే గతంలో నీవు చేసిన సాధనను బట్టే ఫలితం ఉంటుంది నీవు సుమారు నలభై మార్కులకు సరిపోను సాధన చేసి ఉన్నట్లయితే ఎలాంటి జన్మ పొందుతావో ఇక్కడ గీతాచార్యులు మనకు సూచించుతున్నారు అతడు ఎలాంటి మరణానంతరం ఎలాంటి లోకాలకు వెళ్తారంట అతడు మరణానంతరం ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి జన్మకు వస్తారు ఆధ్యాత్మిక సాధన చేస్తూ నలభై శాతం పూర్తి చేసిన వారు మళ్ళీ జన్మకు వస్తే వారు ఎలాంటి జన్మను పొందుతారో గీతాచార్యులు మనకు తెలియజేస్తున్నారు సుచీనాం శ్రీమతాం గేహే అని తెలియజేశారు శుచివంతులు అంటే ఎవరు మంచి సదాచారము కలిగిన వారు శ్రీమతం అంటే గొప్ప ధనవంతులు అని అర్థము గొప్ప ఆచారము గల ఐశ్వర్యవంతులు ఇంట వారు జన్మిస్తారు అని మనకు గీతాచార్యులు తెలియజేయుచున్నారు అధవా యోగినామేవ కులే భవతి ధీమతాం అధవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభితరంలోకే జన్మ యదీదృశం అని మనకు ఆరవ అధ్యాయం నలభై రెండవ శ్లోకములో గీతలో మనకు గీతాచార్యులు తెలియజేస్తున్నారు ఎనభై శాతం జన్మ ఎనభై శాతం సాధన పూర్తి చేసిన వారు మరి ఎక్కడ జన్మిస్తారో మనకు పరమాత్మ తెలియజేస్తున్నారు వాళ్ళు జ్ఞానవంతులైన యోగులు గురువులు ఋషులు మొదలైన వారి ఇండ్లలో జన్మిస్తారట యోగుల వంశంలో జన్మించడం అనేది సామాన్యమైన విషయం కాదు చాలా ఎక్కువ పుణ్యం ఉంటేనే అలాంటి జన్మ అనేది మనకు సాధ్యం అవుతుంది అక్కడ జన్మించిన వారు చిన్నతనం నుండే సాధన తిరిగి ప్రారంభించడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే వారికి అలాంటి అవకాశాలు అలాంటి పరిస్థితులు కల్పించబడతాయి కాబట్టి వారు చిన్నతనం నుండే అలాంటి సాధన చేయడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు యోగుల వంశంలో జన్మించడం అనేది అని చెప్పుచున్నారు లోకములో ధనికుల జన్మ గొప్పది కాదు ధనికు లోకంలో చెప్పుకోవడానికి వారు చాలా ధనవంతులు అని గొప్పగా చెప్పుకుంటాం కానీ దా అంతకన్నా గొప్ప జన్మ అనేది ఉంటుంది రాజాది రాజుల జన్మ గొప్పది కాదు ఇంద్రుని జన్మ కూడా గొప్పది కాదు చంద్రుని జన్మ కూడా గొప్పది కాదు ధీమంతులైన వీరందరి జన్మల కంటే కూడా ధీమంతులైన బుద్ధిమంతులైనా యోగుల జన్మే చాలా గొప్పది అని మనకు గీతాచార్యుడు తెలియజేయుచున్నారు యోగుల వంశమున జన్మించిన వారు మరి ఏం చేస్తారు అంటే గత జన్మలలో తాను చేసిన సాధన ఎక్కడైతే నిలిపివేశారో తిరిగి అక్కడ నుండి మళ్ళీ ప్రారంభించడం అనేది జరుగుతుంది గతంలో నీవు ఏ మార్గంలో పయనించావో ఇప్పుడు కూడా ఆ మార్గం వైపు మొగ్గు చూపుతావు అటువైపే ఆకర్షితుడవై అడుగులు వేస్తావు అది భక్తి మార్గమా యోగ మార్గమా జ్ఞాన మార్గమా కర్మ మార్గమా గతంలో ఏ మార్గంలో చేరించావో ఇప్పుడు ఆ మార్గంలోనే చేరి తిరిగి సాధన ప్రారంభిస్తావు ఎక్కడ ఆపావో అక్కడ నుండే మరలా సాధన చేయడం అనేది జరుగుతుంది దీనిని బట్టి మనకు ఏమి అర్థమవుతుంది పుణ్యము కానీ పాపము కానీ జ్ఞానము కానీ అజ్ఞానము కానీ సద్వాసన కానీ దుర్వాసన కానీ అవి అన్నీ కూడా గత జన్మ కర్మ ఫలములే అని మనకు తెలియచున్నది అంటే పూర్వజన్మలో చేసిన కర్మలు నశించకుండా తిరిగి ఈ జన్మలో అవి ఉదయించుతాయి అవి మరలా చిగురించు చిగురించుతాయి దీనిని గూర్చి స్వామివారి ఇలా అన్నారు ఈ కర్మ సిద్ధాంతం ఎలాంటిది అంటే బ్రాట్ ఓవర్ పద్ధతి వంటిది అనగా మార్కెట్లో లెక్కలు వ్రాసేవారు ఒక పేజీ లెక్క వ్రాయడం పూర్తయిన తర్వాత దానిని కూడి ఆ మొత్తం అమౌంట్ని మరుసటి కింద పేజీలో వేస్తారు లెక్క మొత్తం పూర్తయిన తర్వాత ఆ మొత్తం కూడా కూడి కింద వేసి మరుసటి రోజు పక్క పేజీ స్టార్ట్ చేసినప్పుడు ఆ పైన ఆ అమౌంట్ని వేసి ఆ తర్వాత మరుసటి రోజు జరిగిన సేల్స్ని వ్యాపారాన్ని వేయడం అనేది జరుగుతుంది అలాగే యోగులు పూర్వజన్మలో సాధన ఎక్కడ నిలిపివేయబడినదో తిరిగి అక్కడ నుండి ప్రారంభించి సిద్ధి పొందే వరకు కూడా ప్రయత్నిస్తారు దీనికి మరి ఒక ఉదాహరణను మనం పరిశీలించుదాం ఒకరికి నాలుగు గదుల ఇల్లు ఉన్నదంట వారు ఆ గదిని ఆ నాలుగు గదులను శుభ్రం చేయడానికి చేయడం ప్రారంభించారు చీపిరి పట్టుకొని మొదటి గది ఊడవడం ప్రారంభించారు ఆ సగం గది ఊడవడం పూర్తయింది ఇంతలో ఎవరో వారింటికి వచ్చారు అప్పుడు వారు ఊడ్చడం అనేది ఆపివేసి వారింటికి వచ్చిన వ్యక్తితో మాట్లాడి వారు తిరిగి వెళ్ళిన తర్వాత ఇందాక వారు ఎక్కడ వరకు ఊడ్చినారో ఆ తర్వాత నుండి ఊడవడం ప్రారంభించారు ఇంతలో ఒక గది ఊడవడం పూర్తయింది రెండవ గది ఊడ్ ఊడవడం ప్రారంభించారు సగం రెండవ గది సగం ఊడ్చిన తర్వాత వారింటికి పాల వ్యక్తి వచ్చాడు ఆ ఊడవడం ఆఫ్ చేసి మరల వారు వారింటికి పాలు తీసుకో పాలు వారింటికి వచ్చిన పాల వ్యక్తి దగ్గరకు వెళ్ళి పాలు తీసుకొని మరలా వచ్చి ఊడవడం ప్రారంభించారు అప్పుడు రెండో గది సగం పూర్తయింది కాబట్టి అక్కడ నుండి మరలా ఓడవడం ప్రారంభించి ఆ విధంగా నాలుగు గదులు ఓడవడం పూర్తి చేశారు అదే అదేవిధముగా గత జన్మలలో మనం అనుభవించకుండా మిగిలిపోయి మన కర్మలు కూడా మిగిలిపోయి ఉంటే ఆ కర్మలను మనం ఎక్కడ వరకు ఆప్ చేశామో అక్కడ నుండి ఆ కర్మలు కూడా మనం మరలా చేయడం అనేది ప్రారంభం అవుతుంది ఇది సహజంగా అందరికీ ఇలాగే జరుగుతుంది కానీ మహాత్ములకు యోగులకు జ్ఞానులకు కారణ జన్ములకు వారి యొక్క కర్మల విధానం వేరుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మొత్తం సాధన పూర్తి చేసుకొని ఈ జన్మకు వచ్చారు ఏ కొద్దిగో కర్మ అనేది మిగిలి ఉంది ఐదు శాతమో మూడు శాతమో కర్మ అనేది కొంత మిగిలి ఉంది దానికోసం వారు జన్మ తీసుకొని ఉన్నారు వారి ఆచరణ కానీ జీవన విధానం కానీ మన అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి వాళ్ళ నడవడిక వారి మాట తీరు వారు తినే విధానం వినే విధానం వారు చేసే పనుల తీరు అంతా కూడా లౌకికానికి భిన్నంగా ఉంటుంది అలౌకికమైన అభౌతికమైన ఆత్మస్థితిలో వారు కనిపిస్తారు అలాంటి వారు ఎందరో మన దేశంలో అవతరించి తరించినారు శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ భగవాన్ రమణ మహర్షి స్వామి వివేకానంద గౌతమ బుద్ధుడు శ్రీ 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 దయానంద శేఖ్ బురహానుద్దీన్ సద్గురు ప్రభువులు శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభువులు వీరంతా కూడా కారణ జన్ములే వారి యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు మనకు ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి కొన్ని విషయాలు మన ఊహకు కూడా అందవు ఇది సాధ్యమేనా అనిపిస్తుంది ఇలా మనం చేయగలమా అనిపిస్తుంది ప్రతి సంఘటన కూడా అద్భుతంగా ఉంటుంది ప్రతి సంఘటన వెనుక కూడా ఒక సందేశం ఉంటుంది దాన్ని గుర్తించగలిగి మన దైనందిన జీవన విధానములో అనుసంధానం చేసుకోగలిగితే చాలు మన జన్మ సార్థకమైనట్లే అలాంటి కారణ జన్ములైన వారి గురించి తెలుసుకొని వారి జీవన విధానం గురించి తెలుసుకొని వారి యొక్క జీవన విధానాన్ని మన జీవితాలకు మన జన్మలకు కూడా అనుసంధానం చేసుకొని జీవించడం కూడా జీవించడం వలన కూడా మన జన్మ అనేది సార్థకం అవుతుంది కాబట్టి మనందరం వారి జీవితాలను గురించి వారి జీవన విధానం గురించి తెలుసుకొని మన జన్మను సార్థకం చేసుకుందాం జై అచల సద్గురు ప్రమహారాజుకు జై అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి